మరోవైపు రేవంత్ రెడ్డిని స్టార్ హోటల్లో కలిసానన్న కేటీఆర్ కామెంట్స్ కు ఈటెల కౌంటర్ ఇచ్చారు. తాను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీల నేతల్ని కలిసానని, అందులో భాగంగానే రేవంత్ ని కలిసానన్నారు. ఎవర్నైనా కలిస్తే పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం నీచమైన పని అన్నారు. హుజరాబాద్ కోసం కలిసామనడం కరెక్ట్ కాదన్నారు. అన్ని పార్టీల నాయకులు కలుసుకునే వాతావరణాన్ని కేసీఆర్ పొల్యూట్ చేశారని మండిపడ్డారు ఈటెల. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను, నాకు సంబంధించిన వెలివిషన్స్ అందరినీ కలిసిన నేను. అందులో బాగా రేవంత్ రెడ్డిని కూడా కలిసిన. నాలాంటి వాడిని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలవచ్చా కలవకూడదా, డి శ్రీనివాసుని కలవచ్చా కలవకూడదా, లేదా ఇంకోరిని కలవకూడదా కలవాలనా అనేటువంటి కుసంస్కారం ఉన్నవాడిని కాదు నేను. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైనా ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలవడానికి పోతే ఆకర్షణ అనే పేరు తప్ప, పార్టీ ఫిరాయింపులు అనే మాట తప్ప, ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి కలిసేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది పోయింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడతా నేను, సిపిఐ నాయకులతో మాట్లాడతా, సిపిఎం నాయకులతో కూడా మాట్లాడతా నేను. మాట్లాడకుండా పరిస్థితి ఏంటంటే నిషేధించబడ్డ పార్టీలా ఏమైనా సంస్కారహీనం అది. భాజపా నేను రాజీనామా చేసిన తర్వాత అన్ని పార్టీ నాయకులు కలిసిన అందరూ